ఆరు విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంతో గ్రామాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న గ్రామ సభలు ఇప్పుడు రాజకీయ వేదికలుగా మారుతున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో జన్మభూమి గ్రామసభల్లో ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ లబ్ధిదారులకు సంక్రాంతి కానుకలు, పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హనుమంతరావు, తహసీల్దార్ రాజకుమార్, జడ్పీటీసీ పటాపంజుల కోటేశ్వరమ్మ, టీడీపీ మండల అధ్యక్షులు కామిని విజయ్ కుమార్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పి నాగులవరంలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. గ్రామసభలో ఎంపీడీఓ వైద్యాధికారి మాట్లాడుతూ శిశు సంరక్షణ పథకం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామ జన్మభూమి కమిటీ సభ్యులకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పి నాగులవరం గ్రామ పంచాయతీ ప్రజలకి వైద్య ఆరోగ్య శాఖ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో మరి వైద్య ఆరోగ్య శాఖ తరఫున మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు జనని సురక్ష యోజన. ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. అదేవిధంగా ఆసుపత్రిలో జరిగినటువంటి ఎన్నో కాన్పుకు అయినా సరే 1000 రూపాయలు ప్రభుత్వానికి పారితోషికం ఇస్తారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల వారికి అయితే ఆరోపిస్తారు. రెండోది వచ్చేసి జనని శిశు సంరక్షణ కార్యక్రమం JSSK. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు కాన్పుకు ఇచ్చేసినటువంటి గర్భిణికి కానివ్వండి, ఆమె తోటి వచ్చినటువంటి ఒక అటెండర్ కి 2 రోజులు ఉచిత భోజనము మరియు ఉచిత రవాణా సౌకర్యాన్ని అందిస్తారు. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం బోయమడుగులో జన్మభూమి మా ఊరు గ్రామసభల్లో కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరి, జడ్పీటీసీ డేవిడ్, నారాయణస్వామి టెంపుల్ చైర్మన్ మాధవ, వక్స్ బోర్డు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా, హెచ్సిఎఫ్ రాఘవ, టీడీపీ జనరల్ సెక్రటరీ కదిరి ప్రకాశ్రావు, ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు, తహసీల్దార్ పుల్లారావులు పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరి కార్యక్రమం మనం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి సీఎం గారితోనే మన సిఎస్పురం మండలం కూడా నడిపించడం జరిగింది. ఆ రోజు శ్రీనివారిపల్లి గ్రామంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏ విధమైన కార్యక్రమాలు మనం చేసుకోవాలి, మనం అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టుకోవడం జరిగింది. మీ అందరు కూడా గత ఎన్నికల్లో 4.5 సంవత్సరం కిందట నన్ను గెలిపించడం, మీ మండలం వాస్తవ్యుడిగా నేను ఎమ్మెల్యేగా కావటం, మన సిఎస్పురం నుంచి ఎమ్మెల్యే కావటం నేనే మొట్టమొదటిసారి. అంతకుముందు పులంకిరెడ్డి గారు ఎంపీ అని అంటున్నారు. ఆ విధంగా చేసినందుకు మన ప్రాంతాన్ని కానీ మన సిఎస్పురం మండలాన్ని కానీ అన్ని అభివృద్ధి రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్యేగా రావటం కూడా జరిగింది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది శ్రీనివాసపల్లె, సీస్పురం మధ్య రోజు నడుచుకుంటూ పోయాను. స్కూల్కి పోయినప్పుడల్లా కూడా పోయి వచ్చినప్పుడు కూడా మన ప్రాంతాన్ని చూసి చీరాల పట్టణంలోని 1-2 వార్డులలో జరిగిన జన్మభూమి గ్రామసభల్లో ప్రత్యేక అధికారిని కమ్మంపాటి రాజ్యలక్ష్మి, చైర్మన్ మోదడుగు రమేష్ బాబు, కమిషనర్ షేక్ ఫజులులా మాట్లాడారు. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరి వెంటే DA గణపతి, AE చిన్నబ్బాయి, TPO శ్రీనివాసరావు పాల్గొన్నారు.